మా పిల్లాడికి తినిపించలేము, మా పిల్లాడికి చాక్లెట్ కావాలి. అరే మీరు చాక్లెట్ తయారు చేశారు, వాడికి కావాలని అడిగారా? మీరు తయారు చేశారు కాబట్టి రోడ్ల మీద పెట్టారు కాబట్టి దాన్ని తింటున్నాడు. ఆ రోడ్ల మీద నువ్వుల లడ్డు, వేరుశనగల తీపి పదార్థం, చిక్కీలు అంటాం, కొబ్బరి మిఠాయి చేసి పెడితే వాడని తినడా? మీరు కేకులు కోడి గుడ్లు రోడ్ల మీద తింటున్నారు కాబట్టి వాడు గుడ్లు తింటాడు. గుడ్లు తింటే మీకు రోగాలు వస్తున్నాయి, బుద్ధిమంద పిల్లలు అవుతున్నారు. కిడ్నీ ప్రోటీన్ ఎక్కువ కావాలని అందరూ ప్రోటీన్ ప్రోటీన్ అంటున్నారు. ప్రోటీన్లు తిని ఆ ప్రోటీన్ ప్రెషర్ కిడ్నీ మీద పడి కిడ్నీ లేచిపోతున్నాయి. డయాలసిస్ 128 మంది డయాలసిస్ పేషెంట్ గా తయారవుతున్నారు. ఈ గుడ్లు రోడ్ల మీద ఎప్పుడు తినడం మొదలు పెట్టారో అప్పుడు డయాలసిస్ మీరు గ్రాఫ్ తీయండి. గుడ్ల అమ్మకం డయాలసిస్ రెండు ఒకటి ప్రాణాలుగా పోతుంది. ఇదంతా అందరికీ తెలుసు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు చెప్పేది. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ యువర్ ఫేసింగ్. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు అర్థమై ఉంటే ఇవన్నీ తినకూడదు, ఈ రోగాలకు మూలం అని మీకు అర్థం కావాలి. ఈ డయాబెటీస్, ఈ డయాలసిస్, ఈ క్యాన్సర్, ఇవంతా పెద్ద పెద్ద రోగాలు కానే కాదు. చూసారా ఇలాంటి రిపోర్ట్లు నాకు ప్రతిరోజు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఈ విషయాన్ని గమనించి సిరిధాన్యాల్ని కషాయాల్ని సహజం కాదు. కషాయాలంటే ఏమీ లేదు, చుట్టుముట్టు పెరుగుతున్న ఆకులు, దానిని 4 నిమిషాలు మరగబెట్టి వడపోసుకొని ఆ నీళ్ళని తాగాలి. ఆ నీళ్ళు ఎలా ఉండాలి? ఇలా రచనాత్మకంగా అయిన నీళ్ళు ఉండాలి. తామ్రద చెప్పు కానీ తామ్రద ఫలకం కానీ పెట్టిన నీళ్లతో ఈ కషాయాలు తీసుకొని చూడు. 4 మంత్స్, December 19th ఈ స్టార్ట్, April 19th ఈ వెంటనే టెస్ట్. నాకు తెలియనే తెలియదు వాళ్ళు, ఐ డోంట్ ఈవెన్ నో హిమ్, అండ్ ఇట్ ఈస్ దట్ ఈజీ. ఆయన ఎంత ఖర్చు పెట్టాడంటే ఆల్మోస్ట్ 6 లాక్స్ అయింది. 6 లాక్స్ అయింది పొడిగిలో పోసిన పన్నీర్ వైపు. నో యూస్. నాకేమైనా ఇచ్చాడా? 1 పైసా ఇవ్వలేదు. సిరిధాన్యాలు అమ్మో 120 రూపాయలు అండుకోరడా, పిజ్జా 30 అంటే ఏంటి, మొత్తం 300 రూపాయలు ఒక్కరికి కడుపుని ఉండదు. ఆ పిజ్జా స్మాల్ మీడియం లార్జ్ అనేది ఏదో చెప్తుంటారు. ఆ లార్జ్ పిజ్జా అంటే 800 రూపాయలు ఇద్దరు తినచ్చు. ఎవడు రాయడు పేపర్లో పిజ్జా 800 రూపాయలు ఎందుకు అని ఈ పత్రిక వాళ్ళు ఒక్కడు అడగరు. కొర్రలు ఓ 100 రూపాయలు కొర్రల రైతు తినేస్తాం వాళ్ళు ఇంత కమ్ముతున్నారు ఓ అని ఆయన తిట్టు. ఏ 100 రూపాయలు కొర్రలు ఇస్తే 10 మంది తినచ్చు, రాత్రి నానబెడితే పొద్దునకి 10 మందికి అన్నం అవుతుంది. అంతెందుకయ్యా ఈ ఐఫోన్? 50,000 అన్నా కానీ క్యూలో నిలబడి తెచ్చుకుంటున్నాం పొద్దున్న లేదు. ఇది 5,000 కూడా కాదు. ఎవరు రాయలేంటి పేపర్లో? ఏ పత్రిక వాళ్ళు చెప్పలేండి. ఇది ఇంత హిప్పోక్రాటిక్. అంటే రైతుకు డబ్బు పోకూడదు, వేరే వాళ్ళందరూ డబ్బు తీసుకోవచ్చు. ఏ రైతు 3 నెలలు కష్టపడి పెంచి ఇస్తే ఆ మధ్యవర్గులు తీసుకొని మిషన్లో వేసి డబ్బులు చేసి ఇస్తున్నారు. ఆ రైతుకు దొరికేది 30 రూపాయలు కూడా దొరకట్లేదు. ఈ మధ్యవర్గులు దాన్ని తయారు చేయాలంటే 2 కేజీలు వేస్తే 1 కేజీ తయారవుతుంది. అంటే అంతా కోణం చివరికి ఈవెన్ మధ్యవర్గులకు 10 రూపాయలు దొరుకుతుంది. దానికి అంత నష్టం ఏమిటి మీకు? అది తిన్న తర్వాత ఏమైంది? 6 లక్షలు సాధించలేని మీ ఆరోగ్యం 4 నెలలు ఎంత ఖర్చు పెట్టాడు 4 నెలలకి? అబ్బబ్బా అంటే 3,000 రూపాయలు. ఈ బర్నింగ్ ప్రతిరోజు మంట, దేహం అంతా మంట ఉంటుంది, క్యాన్సర్ మంట. దాన్ని ఉపశమనం కాదు కదా, పూర్తిగా బాగయింది. ఇంకా ఇంతకంటే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు జీవన క్రమం ఎక్కడ దొరికితే మీకు దొరుకుతుంది? ఇంత సులభం, ఇంత సరాగం. ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ గుడ్లు తిని అందరికీ కిడ్నీ లేచిపోతుంటే మేమేం చెప్పాము? అరికలు రాత్రి నానబెట్టి ఉదయం మట్టి కుండలో వండండి, పైన
పచ్చకట్టండి, కద్దరు బట్ట 4-5 గంటలు పెట్టండి, ఫర్మెంటేషన్ మొదలవుతుంది. ఇలా వేడిగా ఉన్న చోట 4 గంటలు అవసరం లేదు, 2-3 గంటలు చాలు, ఫర్మెంటేషన్ బిగిన్ అయిపోతుంది. ఆ గంజి తాగండి, అలా పులిసిన గంజి. ఎందుకు మీరందరూ అనుకుంటున్నట్టు 2 విషయాలు మీరు గమనించాలి. మన దేహంలో ఉన్న ప్రతి అణువు జీవకోశం మంది కాదు, దాని చుట్టూ ఒక్క జీవకోశం మీద ఉంటే దాని చుట్టూ మొత్తం మన పొట్టలో నోటి నుంచి గుద ద్వారం వరకు 1000 రెట్లు ఎక్కువ వేరే సూక్ష్మ జీవులు ఉన్నాయి. అవి సహ జీవనం జరుపుతున్నాయి. అవి ఉత్పాదన చేసే ఎన్నో జీవరసాయనిక పదార్థాలు మన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతున్నాయి. అంటే మీరు ఆకుకూరలు కూరగాయలు తింటూ ఉంటే మీ దేహంలో ఆ ప్రీబయాటిక్ కండిషన్, అంటే వేరే సూక్ష్మజీవుల్ని పోషించడానికి కావాల్సిన అంశాల్ని ఈ వైవిధ్యమైన ఆకుకూరలు కూరగాయలు కలగచేస్తాయి. అందుకే ఆకుకూరలు కూరగాయలు మీరందరూ తినాలి అని నేను చెప్తున్నాను. మీరందరూ అనుకుంటున్నారు ఈ ఆకుకూరల్లో ఇది ఉంది, ఆ ఆకుకూరల్లో అది ఉంది అనుకుంటున్నారు. మీరు ఎంత తిన్నా ఆ పదార్థం మీకు అందదు. ఆ పదార్థాన్ని విఘ్నోకృతం చేసి ఆ జీవరసాయనిక పదార్థాన్ని నిజమైన ప్రతిరోధక కణాలుగా మార్చే అద్భుత గుణాలు పెంపొందించే సూక్ష్మ జీవుల మైక్రోబయోమ్ అంటారు. మన దేహంలో అది లేకపోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. దాన్ని వృద్ధి చేయాలంటే మీరు ఇలా గంజి రూపంలో ఒక రోజు 2 రోజులు ఈ సిరిధాన్యాల మీద ఉన్న పీచు పదార్థం వేరే వేరే రకంగా ఉండటం వల్ల వేరే వేరే రకాలైన సూక్ష్మజీవుల్ని ఆకర్షిస్తాయి. దీన్ని ప్రోబయాటిక్స్ అంటారు. అంటే మీరు గంజి అమ్మదిగా తాగినప్పుడు ప్రోబయాటిక్ గంజి తాగుతున్నారు. అందుకే మీరు గంజి కారణంలో తిరుగుతున్నా వారానికి ఒకసారి గంజి తాగండి అయ్యా అని చెప్తుంటాను. అంటే ముందు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ గంజే తాగేవాళ్ళు. ఎందుకంటే ఈ వంటలు చేసుకునే దానికి కావలసిన పరికరాలు ఇవన్నీ లేవప్పుడు ఈ ధాన్యం దొరికితే రాత్రి నానబెట్టి ఉడకబెట్టేవాళ్ళు. పొద్దున ఉడకబెట్టిన వెంటనే తాగేదానికి వీలు కలిగేది కాదు, అలాగే కట్టకట్టేసి 4 గంటల తర్వాత చల్లగా అయిన తర్వాత తాగేవాళ్ళు. అది నిజమైన ఆహార పద్ధతి, మొదటి ఆహార పద్ధతి అది ప్రతి మానవుడు. అది అమెరికాలో అయినా ఆస్ట్రేలియాలో అయినా ఇండియాలో అయినా అందరూ ఇలాగే తినేవాళ్ళు, ఇలాగే తింటారు. తరువాత ఈ బాణాలు ఇది అది వచ్చి వేట గీట అని చెప్పి మాంసము గీంసం మొదలైంది. తర్వాత ఈ విషయాలన్నింటినీ క్షుణ్ణంగా విహితంగా నిశ్చితంగా ధ్యానంలో గమనించే మన సాధువులు మానవుని ఆహారం శాకాహారం అని 1000 సంవత్సరాల క్రితమే మన దేశంలో మొట్టమొదటిగా చెప్పారు. అంటే గాడి తప్పిన మానవ జాతి ఆహార క్రమాన్ని మళ్ళా నిర్దేశించిన మొదటి దేశం మన దేశమే. అందుకే శాకాహార పద్ధతి అంటే భారతదేశం ఒక్కటే ఇప్పటికీ, ఎప్పటికీను ముందు నుంచి ఇప్పటికీ. కానీ మనం ఏం చేస్తున్నాం, గడిచిన 50 సంవత్సరాల్లో విజ్ఞానం అని ప్రోటీన్లని ఇదని అదని అందరూ మాంసం వైపు వెళ్తున్నారు. చెప్పనా మీకు స్టాటిస్టిక్స్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 1950లో 32 మంది మాంసాహారం ఉండేవారు, ఇప్పుడు 97 మంది మాంసాహారం. వారానికి ఒక రోజు తినేవాళ్ళు, ఇప్పుడు వారానికి 3 రోజులు తినేవాళ్ళు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకు ఈ కంపెనీల ప్రచారం వల్ల. ఇది సైంటిఫిక్. మీకు ప్రోటీన్ కావాలి, ప్రోటీన్ కావాలంటే గుడ్లు తినాలి, కోళ్ళు తినాలి, మాంసం తినాలి, విటమిన్ బి12 కావాలి, మాంసం తినండి, ఇంకెక్కడా దొరకదు. నువ్వుల పాలు పెరుగు చేసుకొని తింటే మీకు విటమిన్ బి12 దొరుకుతుంది, యథేక్షంగా దొరుకుతుంది. కొబ్బరి పాలు, రాగుల పాలు గడ్డి చేయండి, ఫర్మెంటేషన్ అవుతుంది. ఆ పెరుగును తాగండి, పిల్లలు ఒక లోటా తాగిపిస్తే చాలు విటమిన్ బి12, అన్ని రకాల విటమిన్లు దొరుకుతాయి. అంటే దేవుడిచ్చిన అతి సరళమైన పద్ధతులు మనకు అవసరం లేదు. మేము చెప్తున్నాము ఇందులో ఇది ఉంది, ఇందులో టాబ్లెట్లు ఇస్తాము, సప్లిమెంట్స్ ఇస్తాము,
విటమిన్ టాబ్లెట్ కాంబినేషన్ కాంప్లెక్స్ 5 విటమిన్స్ 12 విటమిన్స్ 26 విటమిన్స్ టాబ్లెట్ చేసి ఇస్తున్నారు. ఇన్ని టాబ్లెట్లు ఇస్తున్నారు, ఎవరికైనా ఏ రోగమైనా తగ్గిందా? కాల్షియం సప్లిమెంట్ ఇస్తున్నారు. ఆర్థో డాక్టర్స్ రోజు రోజు ఎక్కువైపోతుంది. ఇంతెందుకు మీ మోకాలు తమిసిపోయి తీసేస్తాం, స్మాల్ మీడియం లార్జ్ 5 1 get 1 free ఇలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video you'll get the notification on your mobile.